మార్క్సిజం మూల సూత్రాలు గతితార్కిక భౌతికవాదం 5వ అధ్యాయం ఆలోచన భావోద్రేకం కార్యాచరణ ఇక్కడ మనం ఒక ప్రధాన విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి మన ఆలోచనలు ఎన్నడూ ముక్కుకు సూటిగా వాటంతటవే వెళ్ళవు ఒక వస్తువును గురించి గాని ఒక పరిస్థితిని గురించి గాని మనం ఆలోచిస్తున్నప్పుడు మనలో సహజంగా కొన్ని భావోద్రేకాలు కలుగుతాయి అనగా అప్పుడు ఆ పరిస్థితి మనలో ఒక మార్పును తీసుకొస్తుందన్నమాట అయితే మానవుడు ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉండాలి అలా చేసే ప్రతి పనిని గురించి అతడు ఆలోచిస్తాడు కొన్ని భావోద్రేకాలు పొందుతాడు తర్వాత ఆచరణకు పూనుకుంటాడు దేన్ని గురించి అతడు ఆలోచిస్తాడో అది అతన్ని చికాకు పరుస్తున్నట్లయితే దాన్ని మార్చడానికి అతడు ప్రయత్నిస్తాడు అప్పుడు అతని భావోద్రేకం కూడా మారుతుంది దానికొక కొత్త గుణం వస్తుందన్నమాట ఎల్లప్పుడూ ఇలా జరుగుతూ ఉంటుంది దీన్నే మరో విధంగా చెప్పాలంటే మొదటి దశ బాహ్య ప్రపంచం మానవునిలో ఆలోచనలను పురిగొల్పుతుంది రెండవ దశ ఆ ప్రపంచం ఆ ఆలోచనలు అతనిలో కొన్ని భావోద్రేకాలు కలుగజేస్తాయి మూడవ దశ ఆ ప్రపంచాన్ని మార్చడానికి అతడు కొన్ని పనులు చేస్తాడు అయితే ఈ దశలు మూడు ఖచ్చితంగా ఒకదాని తర్వాత ఒకటి వస్తాయనుకోవడం పొరపాటు మానవుడు ప్రపంచాన్ని మార్చేటప్పుడు అతడ మార్పును గురించి ఆలోచించడం కొన్ని భావోద్రేకాలకు లోను కావడం ఏకకాలంలోనే జరుగుతుంది ఆ తరువాత అతడు మరొక దశలోకి ప్రవేశిస్తాడు ఆ రెండవ దశ మొదటి దశ కంటే పైమెట్టులో ఉంటుంది ఇందాక చెప్పిన మూడు దశలు అంతకంతకు విస్తృతమయ్యే ఒక వలయాకారంగా ఉన్నాయి ఒక చుట్టు పూర్తి అయ్యేసరికి ప్రపంచం కొద్దో గొప్పో మార్పు చెందడం ఆలోచన భావోద్రేకం పూర్వం కంటే అభివృద్ధి చెందడం ఆచరణ కూడా ఎక్కువ అనుభవయుతమైనది కావడం సంభవిస్తుంది ప్రతి దశ అంతకుముందున్న దశను ఆధారం చేసుకొని ఒక చుట్టు అంతకుముందున్న చుట్టును ఆధారం చేసుకొని అభివృద్ధి చెందుతుంది ఒక్కొక్కప్పుడు మన ఆలోచనలు తప్పవుతాయి ఎక్కడ అవి తప్పుతాయో తెలుసుకోవడం కష్టం కాదు మన ఆలోచన వల్ల ఆచరణ వల్ల ఏ పని జరుగుతుందనుకుంటామో ఆ అనుకునే పని ఒకటి జరిగిన పని మరొకటి అయితే అప్పుడు మనం ఆలోచన తప్పిందని తెలుసుకుంటాం ఈ విధంగా మన ఆలోచనలను ఎల్లప్పుడూ పదును పెట్టుకుంటూ ఉంటాం వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మన ఆలోచనలు ఉండేటట్లు జాగ్రత్త పడతాం అనేక సందర్భాలలో మొదట ఆలోచనలు కాకుండా ఉద్రేకాలే మనలో కలుగుతూ ఉంటాయి ఒక వ్యక్తి తన కళ్ళ ఎదుట చేయరాని పని చేస్తే వెంటనే మనకు కోపం వస్తుంది ప్రపంచంలో ఎక్కడైనా ప్రజాపక్షానికి విజయం లభిస్తే మనకు చెప్పరానంత ఆనందం కలుగుతుంది ఇలాంటి సందర్భాల్లో మన ఆలోచనలు తాత్కాలికంగా కుంటుపడతాయి దీన్ని బట్టి ఆలోచనలకు ఉద్రేకాలకు ఎంత దగ్గర సంబంధం ఉంటుందో తెలుసుకోవచ్చు అందుచేత మన ఆలోచనలు సరియైనవిగా ఉండాలంటే ఎప్పటికప్పుడు మన ఉద్రేకాలను గురించి జాగ్రత్తగా ఉండాలి ఈ ఉద్రేకాలు మొత్తం పరిస్థితిలో ఒక భాగమేనన్న విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి అప్పుడే మనం ఉద్రేకాలకు బానిసలం కాకుండా ఉంటాం పై విషయాలన్నింటినీ మరొకసారి పరీక్షించినట్లయితే రెండు ప్రధానాంశాలు మనకు గోచరిస్తాయి అవి పైకి స్పష్టంగానే కనపడవచ్చు కానీ తరచూ మనం వాటిని గుర్తించం మొదటిది ఏమంటే మనం ఆలోచించేటప్పుడు భావోద్రేకాలు పొందేటప్పుడు ఆచరణకు దిగేటప్పుడు మనలోనే అనేక మార్పులు కలుగుతాయి మన మీద బాహ్య ప్రపంచం యొక్క ప్రభావం ఎప్పటికప్పుడు కనబడుతూనే ఉంటుంది ప్రపంచాన్ని మార్చేటందుకు మనం చేసే ప్రతి పని మనలో మార్పు తీసుకొస్తుంది ఆ మార్పు ఏమిటని మనలో మనం ప్రశ్నించుకుంటే అది స్పష్టంగా కనబడుతుంది ఉదాహరణకు ఇంతవరకు మీరు ఈ పుస్తకాన్ని చదవడం వల్ల మీలో ఎలాంటి మార్పు కలిగిందని ఆలోచించుకుంటే తప్పకుండా మీకు ఆ మార్పు కనబడుతుంది దీన్ని చదవడం వల్ల మీలో సంతోషం కలిగిందా లేక విసుగు పుట్టిందా ఏ విషయంలోనైనా మీకు కొత్త జ్ఞానం కలిగిందా కలిగితే అది ఎలాంటిది మీరు నేర్చుకున్న కొత్త విషయం ఏమిటి ఇదంతా మీలో కలిగిన మార్పే ఆ మార్పు ఎలాంటిదైనా దాన్ని నిర్మూలించడం మాత్రం ఎవరితరమూ కాదు దానికి మీరు కొన్ని కొత్త విషయాలు కూడా చేర్చగలరు ఇలాంటి మార్పులు మనందరిలోనూ నిరంతరం కలుగుతూ ఉంటాయి ఒక ఉదాహరణ తీసుకుందాం సోవియట్ యూనియన్ హిట్లర్ సేనలను ప్రతిఘటించడంలో అపూర్వమైన ప్రజ్ఞ
ధైర్య సాహసాలు ప్రదర్శించింది. ఇది చూసి అనేక దేశాల్లో ప్రజలు ఆశ్చర్యచకితులయ్యారు. సోవియట్ యూనియన్ను గురించి తెలుసుకునేటందుకు వారిలో కొందరు కుతూహలపడ్డారు. అలాంటి ప్రతిఘటన ఎలా సాధ్యమైంది? ఎందువల్ల ఆ దేశాన్ని గురించి అంచనా వేయడంలో మనం పొరపాటు పడ్డాం అని ప్రశ్నించుకున్నది కొద్దిమంది మాత్రమే. నేను నా దృక్పథాన్ని మార్చుకున్నాను అనుకున్నది కొందరు మాత్రమే. వారు ఆ కొత్త దృక్పథంతో కొత్త యూరోపియన్ రాజకీయాలన్నింటినీ తిరిగి సమీక్షించుకొని ఉండాలి. ఫాసిజానికి వ్యతిరేకంగా అన్ని దేశాల్లోనూ ఐక్య ప్రజా సంఘటన కొరకు కృషి చేయాలంటూ సోవియట్ యూనియన్ మొదట్లోనే ఎందుకు పిలుపు ఇచ్చిందో, ఆంగ్లో ఫ్రెంచ్ సామ్రాజ్యవాదులు ఎందుకు హిట్లర్తో కలిసి మ్యూనిక్ ఉడంబడికపై సంతకాలు చేశారో, సోవియట్ రష్యా హిట్లర్తో ఎందుకు నిరాక్రమణ ఉడంబడిక చేసుకుందో కారణాలు తెలుసుకొని ఉంటారు. ఈ విధంగా వారు పొరపాట్లతో కూడుకున్న తమ పాత దృక్పథాన్ని మార్చుకునేటందుకు ప్రయత్నించారు. అందుచేత మన ఆలోచనలు చిరకాలం నుంచి పాతుకుపోయిన మూఢనమ్మకాల ప్రభావం వల్ల తరచూ తప్పు మార్గాలు పట్టడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక రెండవ విషయం, ఏ పరిసరాలలో మనం ఉన్నామో ఆ పరిసరాలు మన చర్యల ద్వారా మార్పు చెందుతాయి. మనం ఒక పని చేసినప్పుడు ప్రపంచము, ప్రపంచంతో పాటు మనము కొద్దో గొప్పో మార్పు చెంది తీరుతాం. ప్రపంచంలో మనం కూడా ఒక భాగమే కనుక మనలో కలిగే మార్పు ప్రపంచంలో కలిగే మార్పులో ఒక భాగమే. ఈ పుస్తకాన్ని చదవడం వల్ల మీలో కొంత మార్పు కలిగిందంటే ప్రపంచంలో కూడా మార్పు కలిగిందనే కదా అర్థం. అంతేకాదు, ఈ పుస్తకం రాయడంలో రచయిత కూడా కొంత మార్పు చెందాడనే విషయం మరవకూడదు. మన ఆలోచనల్లో మొట్టమొదటి దశ ఒక వస్తువును గాని, ఒక సంఘటనను గాని, ఒక సిద్ధాంతాన్ని గాని గుర్తుపట్టడం. అలా గుర్తుపట్టగానే మనం అదివరకు ఎరిగి ఉన్న ఇతర వస్తువుల వలె, ఇతర ఘటనల వలె, ఇతర సిద్ధాంతాల వలె అవి ఉన్నాయనుకుంటాం. ఇది ఒక పుస్తకం, అది ఒక ఊరేగింపు, అది భావవాదం అని మనం అన్నప్పుడు అనేక ఇతర పుస్తకాల పోలికలు, ఊరేగింపుల పోలికలు, భావవాదం యొక్క పోలికలు వాటిలో మనకు కనబడ్డాయన్నమాట. వాటిని అనేక ఇతర వస్తువులతో కలిపి మన మనస్సులో జతకూర్చుకున్నామన్నమాట. ఉదాహరణకు, రంపంతో కలపను కోయవచ్చు అని మనం అన్నప్పుడు రంపం ఎలా ఉంటుందో, కలప ఎలా ఉంటుందో, కోయడం అంటే ఏమిటో ఇదివరకే మనకు తెలిసి ఉండాలి. అలా గుర్తుపట్టడం ఆలోచనల్లో మొట్టమొదటి దశ. అందుచేత ఇది ఏమిటి అని ఎవరైనా అడిగితే ఇది ఫలానా వస్తువులా ఉందని జవాబు చెబుతాం. ఇక్కడ మనం ఒకసారి ఆగుదాం. పుస్తకం అంటే ఏమిటో ఎరగని ఒక వ్యక్తి వచ్చి పుస్తకం అంటే ఏమిటండి అని అడిగాడనుకుందాం. నేను చేతిలో ఉన్న పుస్తకాన్ని పైకెత్తి చూపి ఇదిగో చూడు ఇలా ఉంటుంది అని చెబుతాను. పుస్తకాలన్నీ ఎలా ఉంటాయో చెప్పడానికి నా వద్ద ఉన్న ఆ పుస్తకం ఉపయోగపడుతుంది. కానీ ఆ వ్యక్తి వచ్చి దాన్ని పరిశీలిస్తే అదొక ప్రత్యేకమైన పుస్తకమని స్పష్టమవుతుంది. ముఖ్యంగా అందులో ఉన్న విషయ సూచిక చూస్తే అలా కనిపిస్తుంది. అప్పుడు మనం ఏమంటాం? నిజమే, ఈ పుస్తకం అనేక ఇతర పుస్తకాలలో ఒకటి, కానీ ఏ పుస్తకానికి లేని కొన్ని ప్రత్యేకతలు దీనికి ఉన్నాయి అని అంటాం. అలాగే ఫ్యాక్టరీ కార్మికులందరికీ కొన్ని సమాన లక్షణాలు, కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. ఈ విధంగా ఒకే వస్తువులో సాధారణత్వం, విశిష్టత్వం కలిసి ఉంటాయి. పై భావాన్ని ఇంకా లోతుగా పరిశీలిద్దాం. కొన్ని వస్తువుల్ని మనం తరగతుల వారీగా విభజింపగలుగుతున్నామంటే వాటన్నిటికీ కొన్ని సమాన లక్షణాలు, కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండడం వల్లనే. కార్మికులందరూ తమ శ్రమశక్తిని పెట్టుబడిదారులకు అమ్ముకుని జీవిస్తారు. కానీ అనేక ఇతర విషయాలలో వారి మధ్య తేడాలుంటాయి. ఉదాహరణకు, కూలీ రేట్ల విషయంలో తేడాలుండవచ్చు. తెలివితేటల్లోనూ, రాజకీయ చైతన్యంలోనూ తేడాలుంటాయి. అందుచేత కొన్ని విషయాల్లో కార్మికుల మధ్య ఏకత్వం, మరికొన్ని విషయాల్లో నానాతత్వం ఉంటుంది. పెట్టుబడిదారీ దేశాలన్నింటిలోనూ స్వంత లాభాల కోసం వస్తు ఉత్పత్తి చేసే పెట్టుబడిదారీ పద్ధతి అమల్లో ఉంది. అయితే అన్ని దేశాల్లోనూ పెట్టుబడిదారీ విధానం ఒకే స్థాయిలో లేదు. అమెరికాలో ఉన్నంత అభివృద్ధి ఇంగ్లాండ్లో లేదు. హిట్లర్ పాలన కింద జర్మనీ ఫాసిస్టు దేశం. ఇంగ్లాండ్, అమెరికా, ఫ్రాన్స్ మొదలైన దేశాలు బూర్జువా ప్రజాతంత్ర దేశాలు. అందుచేత పెట్టుబడిదారీ దేశాలన్నింటికీ ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఏకత్వం, నానాత్వం,
కలిసి ఉంటాయనడానికి ఇది కూడా ఒక ఉదాహరణ. ఈ రెండు గుణాలు కలిసి ఉన్నాయనే విషయం కొన్ని సందర్భాలలో ఎంతో ప్రాధాన్యత వహిస్తుంది. ఉదాహరణకు, ఒక పరిస్థితిలో రెండు పెట్టుబడిదారీ దేశాలు విభిన్న మార్గాలు అవలంబించడానికి కారణం తెలుసుకోవడానికి ఇది ఎంతో అవసరమవుతుంది. రెండవ ప్రపంచ సంగ్రామంలో ఇంగ్లాండ్కు జర్మనీ శత్రుదేశంగా పరిణమించింది. ఇందుకు కారణం తెలుసుకోవాలంటే రెండింటి మధ్య వైరుధ్యం ఎందుకు వచ్చిందో పరిశీలించాలి. మనం ఏదైనా సమ్మెను నడిపేటప్పుడు కార్మికులందరినీ కూడగట్టవలసి ఉంటుంది. గనుక వారందరినీ సమానంగా ఎదుర్కొనే సమస్యలకు ప్రాధాన్యత ఇస్తాం. అనగా ఏకత్వం ఎక్కువ ముఖ్యం, కానీ ఒక భావవాదిని భౌతికవాదిగా మార్చేటందుకు మనం చేసే చర్చలో ఆ వ్యక్తి యొక్క ప్రత్యేక లక్షణాలకు అనగా నానత్వానికి ప్రాధాన్యత ఇస్తాం. ప్రకృతిలో అనేక ఘటనలు కొన్ని విధి నియమాల ప్రకారం ఎప్పుడూ ఒకే విధంగా జరగడం చూస్తున్నాం. ఏ విధి నియమాల ప్రకారం అవి అలా జరుగుతున్నాయో తెలియజేసే ప్రకటనలకు ప్రకృతి శాస్త్ర నియమాలని పేరు. ఉదాహరణకు, ఒక బరువైన పదార్థాన్ని పైనుంచి కిందకు విడిచిపెడితే దాని వేగం అంతకంతకు హెచ్చుతుందని, సెకండుకు 32 అడుగుల చొప్పున ఆ వేగం హెచ్చుతుందని శాస్త్రజ్ఞులు రుజువు చేశారు. ఆ వస్తువు ఎంత బరువుగా ఉన్నప్పటికీ, దేనితో అది చేయబడినప్పటికీ, ఏ ఊళ్ళో దాన్ని పడవేసినప్పటికీ సెకండుకు 32 అడుగుల చొప్పున దాని వేగం హెచ్చుతుంది. దీని అర్థం ఏమిటి? అనేక భిన్న పరిస్థితుల్లో పై విధంగా జరుగుతుందన్నమాట. పరిస్థితులు వేరైనా ఫలితం మాత్రం ఒకటే అన్నమాట. దీనినే నానాత్వంలో ఏకత్వం అంటాం. మరొక ఉదాహరణ తీసుకుందాం. ఒక సిలిండర్లో గ్యాసు ఉందనుకుందాం. పిస్టన్తో మనం ఆ గ్యాసును కుదించవచ్చు. ఆ ఒత్తిడి రెట్టింపు ఉంటే గ్యాస్ యొక్క పరిమాణం సరిగ్గా సగానికి తగ్గుతుంది. 2 రెట్లు ఒత్తిడితో కుదిస్తే పరిమాణం 1/4 వంతుకు తగ్గుతుంది. ఈ విధంగా ఒత్తిడి ఎంత ఎక్కువైతే గ్యాస్ యొక్క పరిమాణం సరిగ్గా అంతకు తగ్గుతుంది. ఏ వాయు పదార్థానికైనా సరే ఈ సూత్రం వర్తిస్తుంది. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం ఉంచుకోవలసినదేమంటే, సర్వకాల సర్వావస్థలలోనూ ఇలా జరగదు. ఉదాహరణకు, బరువైన ఒక వస్తువుని భూమికి చాలా దూరంలో ఉన్న ఎత్తు నుంచి పడవేస్తే ఆ వస్తువును భూమి ఆకర్షించదు. అప్పుడు సెకండుకు 32 అడుగుల చొప్పున దాని వేగం హెచ్చడం కూడా జరగదు. అందుచేత కొన్ని పరిమితులలో మాత్రమే ప్రకృతి నియమాలు అమలు జరుగుతాయి. యాదృచ్ఛికత, క్రమపద్ధతి, రెంటి మధ్య ఐక్యత, వైరుధ్యం అనేక సందర్భాలలో మనకు కనిపిస్తుంది. బీమా కంపెనీలకు సాధారణంగా లాభాలు ఎలా వస్తాయో కొంచెం పరిశీలిద్దాం. ప్రతి 7 20 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు, 25 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు, 30 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు, ఇలా కొన్ని సంవత్సరాల మధ్య వయస్సు గలవారంతా 1000లో ఎంతమంది చనిపోతున్నారో సంఖ్యా వివరాలు తయారు చేస్తారు. ఇలా 20 లేక 30 సంవత్సరాలు వరుసగా లెక్కలు తీసి సగటున ప్రతి 7 ఎంతెంతమంది చనిపోతారో తెలుసుకుంటారు. ఆ లెక్కల ఆధారం మీద ప్రీమియం రేట్లు నిర్ణయిస్తారు. ప్రతి 7 ప్రీమియం మొత్తాల ద్వారా లభించే సొమ్ము చనిపోయే వారి కుటుంబాలకు చెల్లించవలసిన సొమ్ము కంటే ఎక్కువగా ఉండేటట్లు జాగ్రత్త పడతారు. ఒక్కొక్క సంవత్సరంలో ఏ పేరు గల పాలసీ హోల్డర్ చనిపోతాడో కంపెనీ మేనేజరు చెప్పలేడు. కానీ ప్రతి సంవత్సరం సగటున 1000 మందిలో ఎంతమంది చనిపోతారో మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. వారి కుటుంబాలకు చెల్లించే సొమ్ము ప్రీమియం మొత్తాల కంటే తక్కువగా ఉంటుంది. కనుక ఆ వ్యత్యాసం కంపెనీకి వచ్చే లాభమని చెప్పవచ్చు. అంటే బీమా కంపెనీ దృష్టిలో ప్రతి మరణం ఒక యాదృచ్ఛిక ఘటన. ఇలాంటి యాదృచ్ఛిక ఘటనలు ప్రతి 7 కొన్ని జరుగుతుంటాయి. వాటన్నింటినీ కలిపి చూస్తే ఒక క్రమపద్ధతి ప్రకారం అవి జరుగుతున్నట్లు తెలుసుకోవచ్చు. యాదృచ్ఛిక ఘటనల పరిశీలన ద్వారా బీమా కంపెనీలు తెలుసుకునే క్రమ విధానమే ఆ కంపెనీల కార్యకలాపాలకు మూలం అన్నమాట. ట్రేడ్ యూనియన్ల విషయం కూడా ఇంతే. ప్రతి ట్రేడ్ యూనియన్లోనూ ఒక సంవత్సరంలో కొంతమంది కార్మికులు సభ్యులుగా చేరతారు, మరికొందరు తొలగిపోతారు. కానీ ప్రతి 7 ఆ యూనియన్లో కొంతమందైనా సభ్యులు ఉండి తీరతారు. ఇక్కడ మనం ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క యాదృచ్ఛిక ఘటనగా భావించాలి.
కొన్ని సందర్భాలలో ఉదాహరణకు సమ్మె సభ్యుల మొత్తం సంఖ్య ప్రధానమవుతుంది. ఎంతమంది వ్యక్తులు సభ్యులుగా చేరారో ఎంతమంది మానివేశారో అనేది అప్రధానమవుతుంది. కానీ మరికొన్ని సందర్భాలలో ఒక్కొక్క సభ్యుని సభ్యత్వపు కాలం ఎక్కువ ప్రాధాన్యత వహిస్తుంది. ఉదాహరణకు మొత్తం సభ్యత్వపు సంఖ్యలో మార్పు లేకపోయినా ఒక్కొక్కని సభ్యత్వపు కాలం పూర్వం కంటే తగ్గిపోవచ్చు లేదా హెచ్చవచ్చు. అలాంటప్పుడు సభ్యుల స్థిరత్వాన్ని మనం సులభంగా తెలుసుకోగలుగుతాం. మార్పు మనకు స్పష్టంగా కనబడుతుంది. అందుచేత ఒకే పరిస్థితిలో ఈ రెండు లక్షణాలు అనగా యాదృచ్ఛికత క్రమపద్ధతి ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి. క్రియారంగంలో ఏది ఎక్కువ ప్రాధాన్యత వహిస్తుంది అనే విషయం పరిస్థితుల్ని బట్టి ఉంటుంది. రాజకీయ పార్టీల పెంపుదలను పరిశీలించేటప్పుడు కూడా మనం దీన్ని గుర్తిస్తాం. ప్రతి రాజకీయ పార్టీలోకి కొందరు వస్తుంటారు, మరికొందరు వెళ్ళిపోతుంటారు. పార్టీ యొక్క సంఖ్యాబలాన్ని మాత్రమే మనం పరిశీలించదలుచుకుంటే మొత్తం సభ్యత్వం పెరుగుతోందా లేక తగ్గుతోందా అని చూస్తే చాలు. కానీ ఆ పార్టీ సభ్యుల స్థిరత్వాన్ని పరిశీలించాలనుకున్నా లేక దాని వర్గ స్వభావాన్ని చూడాలనుకున్నా ఒక్కొక్క సభ్యుడు ఎంతెంతకాలం ఆ పార్టీలో ఉన్నాడో లెక్కలు తీయాలి, లేదా ఒక్కొక్క సభ్యుడు ఏ వర్గం నుంచి వచ్చాడో వివరాలు సంపాదించాలి. అప్పుడు ఆ పార్టీ యొక్క స్థిరత్వాన్ని లేదా వర్గ స్వభావాన్ని తెలుసుకోగలుగుతాం. వీటి వల్ల మనకు బోధపడేదేమంటే ఇది ఏమిటి అనే ప్రశ్నకు జవాబు చెప్పేటప్పుడు అనేక విషయాలు మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఆ వస్తువు ఏ తరగతికి చెందినదో, దాని సాధారణ లక్షణాలు ప్రత్యేక లక్షణాలు ఏమిటో తెలుసుకోవాలి. అదొక యాదృచ్ఛిక ఘటన లేక క్రమబద్ధంగా అనేక యాదృచ్ఛిక ఘటనలతో ఒక భాగమా, ప్రకృతి నియమాల మాదిరిగా విభిన్న పరిస్థితులలో ఒకే విధంగా అది ప్రవర్తించేదా లేక పరిస్థితిని బట్టి ప్రవర్తిస్తుందా అని ప్రశ్నించుకోవాలి. ఈ విధంగా మనం ఆ వస్తువులోని వైరుధ్యాలను జాగ్రత్తగా పరిశీలించాలి.